స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఇంటర్ సెకండ్ ఇయర్ లో రెండో పాఠమైన సాంధికాంక్ష లెసన్ మనం ఈ రోజు చెప్పుకోబోతున్నాం ఏంటి మన రెండో లెసన్ సాంధికాంక్ష సాంధికాంక్ష అంటే ఏంటి శాంతియుతంగా జరిగేదన్నమాట ఇప్పుడు మీరు 9th లో చదువుకునే ఉండొచ్చు సాంధికాంక్ష పాఠం అక్కడ ఏమైందంటే కౌరవులు పాండవుల మధ్య యుద్ధం జరగకుండా కృష్ణుని మధ్యలో సమావేశపరిచి అక్కడ శాంతియుతంగా అర్ధరాజ్యం కావాలని కోరుకున్నారు అదే శాంతియుతంగా కాకుండా అక్కడ యుద్ధం జరిగితే ఆళ్ళు కోల్పోతారు వీళ్ళు కూడా మనుషుల్ని కోల్పోతారు అందుకని శాంతికాంక్ష అంటే ఏంటి శాంతియుతంగా అక్కడ యుద్ధం జరగకుండా సామరస్యంగా మాట్లాడుకొని రాజ్యాన్ని పంచుకోవడం అన్నమాట ఇక్కడ వచ్చి మనకి ఏంటంటే పల్నాటి వీర చరిత్రలో వచ్చింది అన్నమాట ఈ శాంతికాంక్ష ఏంటి పల్నాటి వీర చరిత్ర గురించి అన్నమాట చూడండి అసలు శాంతికాంక్ష కవి ఎవరు శ్రీనాథుడు శాంతికాంక్ష కవి ఎవరు శ్రీనాథుడు ఈయన 15వ శతాబ్ది ఈయన 15వ శతాబ్ది ఈయన రచన చూడండి భీమాంబిక మారేర పుత్రుడు మారేర పుత్రుడు చిన్నారి పొన్నారి చిరుతకు ఒకటి ఏంటి చిన్నారి పొన్నారి చిరుతకు ఒకటి ఇంకా మరుత్రాడి చరిత్ర సాలివాహన సప్తసతి మరుత్రాడి చరిత్ర సాలివాహన సప్తసతి శృంగార నైషధం కాశీఖండం భీమఖండం హరిదాసం శివరాత్రి మహాత్మ్యం పలనాటి వీర చరిత్ర మొదలగునవి ఎవరి రచనలు శ్రీనాథుడి రచనలు ఇక మనం పాఠంలోకి వెళ్తే ఏంటంటే ఇక్కడ పల్నాటి చరిత్ర అనుకున్నాం కదా రాజులు ఎంతమంది ఇక్కడ ఇద్దరు ఎవరంటే నలగమారాజు మలిదేవుడు ఎవరు నలగమారాజు మలిదేవుడు నలగమారాజు మంత్రి నాగమ ఎవరు నలగమారాజు మంత్రి ఇక్కడ నాగమ మలిదేవుడు మంత్రి బ్రహ్మనాయుడు మలిదేవుడు మంత్రి ఎవరు ఇక్కడ బ్రహ్మనాయుడు ఆ మంత్రుల మధ్య ఈర్ష్యా అసూయల వల్లే ఈ పల్నాటి చరిత్రలో మత ద్వేషానికి అనువుగా వీళ్ళిద్దరి మధ్య గొడవే కారణం అంట అసలు ఒక రోజు ఏమవుతుందంటే నాగమ్మకి బ్రహ్మనాయుడికి మధ్య ఒక కోడి పందం వేసుకుంటారన్నమాట ఆ కోడి పందెంలో బ్రహ్మనాయుడి కోడి ఓడిపోతుంది ఆ పందెం ఓడిపోవడం వల్ల ఏంటంటే 5 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళిపోవాలని వాళ్ళు పందానికి ఒప్పందం పెట్టుకుంటారన్నమాట ఆ పందానికి ఒప్పందం పెట్టుకుంటే ఏమైంది అక్కడ నాగమ్మ బ్రహ్మనాయుడి కోడి పందెంలో ఎవరు కోడి ఓడిపోయింది అక్కడ బ్రహ్మనాయుడి కోడి ఓడిపోయింది సో ఇప్పుడు మనకి వనవాసానికి వెళ్ళాల్సింది ఎవరు బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడితో పాటు మరి ఎవరు మలిదేవుడు రాజ్యం కదా ఇది ఈ మలిదేవుడు రాజ్యం అంతా కూడా వెళ్ళిపోతారు వనవాసానికి ఇంకా వనవాసం 3 సంవత్సరాలు అయిపోతుంది ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది అక్కడ 2 సంవత్సరాలు ఉందనగా రాజ్యం కోసం పంచుకోవడం కోసం అర్ధరాజ్యం కోసం ఈ మలిదేవుడు అలరాజుడిని పంపిస్తారు అలరాజు అంటే ఎవరంటే నలగమారాజు అల్లుడు అల్లుడు పంపిస్తారన్నమాట అంటే శాంతియుతంగా ఇక్కడ అర్ధరాజ్యాన్ని రాజ్యాన్ని పంచుకుందాం బాగా చేసి పంచుకుందాం యుద్ధాన్ని ప్రకటించడం వద్దు అని చెప్పేసి ఇక్కడ శాంతియుతంగా చేద్దామని ఇక్కడ మలిదేవుడు ఏం చేస్తారంటే అలరాజుని నలగమారాజు దగ్గరికి పంపించడం జరుగుతుంది అలరాజు ఎక్కడ ఎవరిక్కడ నలగమారాజు అల్లుడు అల్లుడని కూడా ఆలోచించకుండా ఎప్పుడైతే వచ్చాడో వచ్చి శాంతి ఒప్పందం కుదుర్చుకుందామని అన్నాడో అప్పుడే ఆ అలరాజుని చంపేస్తారు అల్లుడని కూడా చూడరు అప్పుడు ఏం చేస్తారంటే మలిదేవుడు యుద్ధాన్ని ప్రకటిస్తాడు ఒక కర్మభూమిలో యుద్ధాన్ని ప్రకటిద్దామని చెప్పేసి ముందడుగు వేస్తూ కూడా ఒకసారి ఆలోచించి సరే ఇంకొకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి భట్టును పంపిస్తారన్నమాట భట్టును పంపిస్తే ఆ భట్టు వెళ్ళి నలగమారాజుతో ఏం మాట్లాడతారనేది ఈ కథ భట్టు గుర్రం మీద వెళ్ళి ఆ నలగమారాజుని ఫస్ట్ ఏం చేస్తాడంటే పొగడుతో ముంచేస్తారన్నమాట ఏమని పొగుడుతున్నాడు అసలు ఆ శాంతియుద్ధాన్ని యుద్ధాన్ని ప్రకటించకుండా శాంతియుతంగా ఏ విధంగా చేశాడనేది మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం భట్టు గుర్రము దిగి నలగమారాజు కొలువులోకి ప్రవేశించాడు నలగమారాజు ఎదుట నిలిచి అనేక విధాలుగా నలగ
మైలమ్మ అనుగరాజ కుమారుడైన అనుగరాజు అంటే వాళ్ళ తండ్రి కుమారుడైన ఓ నరక మహారాజ మరిదేవుడు అలగురాజును రాయబారిగా పంపగా అంటే అలగరాజును పంపించాడు కదా మరి రాయబారిగా పంపించినా సరే అల్లుడని కూడా నువ్వు చూడకుండా చంపేశావు ఏమని చెప్తున్నాడు ఇక్కడ అల్లుడని కూడా చూడకుండా అతన్ని చంపారు మరిదేవరాజు కోపించి తన తమ్ములు బంధుజనులు వీర సైనిక సమూహంతో అంటే ఏమైంది అక్కడ మరిదేవరాజు కోపంతో ఉద్రేకంతో ఉన్నాడు తన తమ్ములు బంధుజనులతో వీర సైనిక సమూహంతో కరఘోషనాథులు మరణించిన చోట కార్యమపురి అనే ప్రాంతాన్ని ఎన్నుకున్నారు అక్కడ యుద్ధాన్ని ప్రకటించమని చెప్పి అన్న ప్రాంతంలో దండయాత్ర చేయడానికి వచ్చారు మేము కూడా అలరాజు వలె మరణిస్తామని అంటే ఎలా అయితే అలరాజు రాయబారానికి వచ్చారో అదే విధంగా నేను ఇక్కడికి వచ్చాను మీ దగ్గరికి నేను కూడా చంపడతానని అనుకున్నారు పట్టుదల పట్టారు వీరులైన తన సైనికులను తొందరపడవద్దని మరిదేవరాజు మీ వద్దకు నన్ను దూతగా పంపాడు ఏమైంది అక్కడ మరిదేవుడు ఏం చేశాడంటే వీరులైన తన సైన్యాన్ని ఒకసారి ఆగమని చెప్పి తొందరపడద్దని చెప్పి మరిదేవుడు మీ వద్దకు నన్ను దూతగా పంపించాడు అని చెప్పడం జరిగింది అన్నమాట ఏమైంది ఓ రాజా విను ఈ లోకంలో పగలు పెంచేవారే కానీ అణిచివేసేవారు లేదు ఏదైనా గొడవ ఉందనుకోండి అక్కడికి వెళ్ళి ఇంకో నాలుగు వేసి వాటి మీద చెప్పి ఇంకా పెద్ద గొడవ చేయాలని చూస్తారు కానీ తగ్గించాలని ఎవరు అంతిదిగా అనుకోరు కదా అదే చెప్తున్నారు ఇక్కడ ఏంటి ఓ రాజా విను ఈ లోకంలో పగలు పెంచేవారే కానీ అణిచివేసేవారు ఎవరు లేరు నరసింహరాజును మలిదేవుని వద్దకు దూతగా పంపండి నరసింహరాజుని మలిదేవుని వద్దకు దూతగా పంపించండి ఒకసారి ఏదైనా సరే సామరస్యంగా మాట్లాడుకుంటే యుద్ధాన్ని ప్రకటించాల్సిన పని లేదు కదా ఇక్కడ శాంతి కాంక్ష అంటే ఏంటి శాంతియుతంగా జరగాలి ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట దూతగా పంపించండి ఎవరిని దూతగా పంపించమన్నాడు అక్కడ నరసింహరాజుని దూతగా పంపించండి ఎవరి దగ్గరికి మలిదేవుని దగ్గరికి మరి అక్కడి నుంచి పట్టొచ్చాడు కదా ఈ లోకంలో యుద్ధం మంచిది కాదు యుద్ధం అనేది అసలు మంచిది కాదు పగలు పెరుగుట వలన దేశం పాడము పగలు ఎప్పుడైతే పెరిగాయో ఒకరికొకరు చంపుకుంటారు అక్కడ దేశంలో మనుషులు ఎవరు ఉంటారు ఉంటారు కదా దేశం పాడదు ప్రజలు నశిస్తారు ప్రజలు ఏమవుతారు నశిస్తారు బాండవగారం ఖాళీ అవుతుంది అంటే ఎప్పుడైతే యుద్ధం జరిగిందో వాళ్ళు చనిపోతారు వీళ్ళు చనిపోతారు ఇంకా కొట్టుకుంటారు చనిపోతారు అక్కడ ప్రజలు అనేది ఉండదు మొత్తం అక్కడ బాండగారం అనేది కూడా అంతా ఖాళీ అయిపోతుంది సైన్యం బలహీన పడుతుంది సైన్యం అనేది బలహీన పడుతుంది అంటే ఒకరొక్కరుగా తగ్గిపోతున్నారు కదా అందుకే బలహీన పడుతుంది జీతగాళ్ళు కోపించి రావలసిన మొత్తం జీతాన్ని ఇవ్వమంటారు అంటే ఏంటి మరి అక్కడ భక్తులకు కానీ సైనికులకు కానీ మా జీతం ఇవ్వాలి కదా అప్పుడు ఏమంటారు మేము చనిపోతున్నాం కదా మరి మాకు రావాల్సిన జీతానంతా కూడా ఇచ్చేయమని చెప్పేసి అంటారు రాజబంటు అనే హంసలు నశిస్తాయి సోమరితనం పెరిగిపోతుంది ఇది తెలిసి శత్రువులు ధైర్యంతో దండెత్తి వస్తారు మన రాజ్యం మీదకి శత్రువులు ఏమవుతుంది ఎప్పుడైతే బలహీన పడిపోయిందో తొందరగా వచ్చే అవకాశం కూడా ఉంది మీలో మీరు పోట్లాడుకుంటే ఇతరులకు చులకనం అంతే కదా మనలో మనం పోట్లాడుకుంటే ఇతరులకి చులకనం అవుతాం ఏంటంటే సాంతుంది కాంటుడు కాంటుడు కొట్టుకుంటే పాచిన పండు రేటు బయటపడిందని అంటారు కదా అందుకని మనం కొట్టుకుంటే పక్క వాళ్ళకి చులకనైపోతాం శత్రువులకు మీ రహస్యాలు తెలుస్తాయి ఎప్పుడైతే మనం మన వాడి మీద మనం కోపం వచ్చిందో వాడి రహస్యాలన్నీ మనం బట్టపగ చేస్తాం కదా బయటపెట్టేస్తాం అదే దుష్టులు మేము చేరుకుని చెడు మాటలు చెప్పుచు పగలు చావనీయరు దుష్టులు ఏం చేస్తారంటే వాళ్ళ మీద ఇంకా 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 చెప్పేసి ఈ పగన అనేది చల్లార్చనివ్వన్నమాట దానివల్ల ఐకమత్యము బలము భాగ్యము కీర్తి సౌర్యము రాజ్యమును చెడిపోవును దేశం పరాధీనమవుతుంది పరాతంత్ర్యములో ప్రజలు అనేక కష్టాలు అనుభవిస్తారు పంజరంలోని పక్షుల వలె పాముల వాని పుట్టలో పాము వలె అంటే పంజరంలో ఒక పక్షి వలె అంటే బంధింపబడి ఉండిపోతుంది కదా అలాగే పాముల వాని పుట్టలో కూడా పాము బంధింపడిపోయి ఉంటుంది బోనులో ఉంచిన పురుల వలె పరతంత్రంలో జీవించాలి అంటే ఇంకొకరి దగ్గర మనం అలా బందీగా జీవించాల్సిన పని వస్తుంది మనోవాక్కాయలతో మనస్సును పుట్టిన మంచి తలకులను
బట్టే కదా మరి ప్రజలందరూ మీ పాలనలోనే కదా ఉంటారు వాళ్ళందరూ కూడా సుఖ శాంతులతో వర్ధిల్లుతారు పంటలు బాగా పండుతాయి ధన సంపదలకు అనుకూలంగా ఉంటుంది ఎప్పుడైతే మన రాజ్యంలో ప్రజలందరూ ఒక్కటిగా ఉండి ఒక మాట మీద ఉండి సుఖ సంతోషాలతో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ధన సంపదకు అనుకూలంగా ఉంటుంది సకల సేవకులు మిమ్ము కనిపెట్టి కాపాడుదురు మన చుట్టూ ఉన్న సేవకులు కూడా ఏం చేస్తారంటే మన మీద అభిమానంతో మన చుట్టూ ఉండి మనల్ని ఎప్పుడు కనిపెట్టుకొని కాపాడుతూ ఉంటారు శత్రునాథులపై దండెత్తి అధికమైన ధనాన్ని సంపాదించవచ్చు ఎప్పుడైతే మన బలం గట్టుపడిందో శత్రునాథులపై మనం దండెత్తడానికి వీలుగా ఉంటుంది అధికమైన ధనాన్ని కూడా సంపాదించవచ్చు అనేక ధర్మాలను చేయవచ్చు మంచి కీర్తిని పొందవచ్చు అంటే మంచి పేరును కూడా మనం పొందవచ్చు కలగించుట చేతనే కౌరవులంతా నాశనమయ్యారు ఎప్పుడా ఏంటి సామ్రాజ్యంగా పాండవులు అంతరాజ్యాన్ని ఇమ్మని ఇవ్వమని కృష్ణుడి పంపించారు కానీ వాళ్ళు ఏం చేశారు కలగించుట చేతనే కౌరవులంతా ఏమైపోయారు నాశనమైపోయారు కలహానికి కాలుదువారు అంటే ఏంటి గొడవకు అక్కడ కాలు దువ్వడం జరిగింది అందుకే అక్కడ నాశనమైపోయారు కావున పగలు పెంచుట తగదు పగలు ఎప్పుడు పెంచవద్దు తగ్గించడమే మంచిది ఉభయ పక్షాల వారు ఒక్కటే కనుక నేను మీకు ఈ విషయాలను తెలియజేశాను మీరు మీరు కూడా ఒకటే కాబట్టి ఉభయ అంటే ఏంటి అక్కడ రెండు ఇద్దరు అని అర్థం ఉభయ అంటే కదా ఉభయ పక్షాల వారు ఒక్కటే కనుక నేను మీకు ఈ విషయాన్ని తెలియజేశాను అంటూ భట్టు నలగ మహారాజుతో శాంతిని కాంక్షిస్తూ పలికాడు శాంతిని శాంతియుతంగా చేసుకుందాం అందరూ ఒక్కటిగా ఉందాం మన సైన్యాన్ని పెంచుకుందాం అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఏదైనా సరే శాంతియుతంగా జరగాలి అని ఈ పాఠం ద్వారా మనం నేర్చుకుందాం అసలు మన పాఠం ఏంటది శాంతి కాంక్ష కదా ఆ శాంతి కాంక్ష కలగండి శ్రీనాథుడు 15వ శతాబ్ది శ్రీనాథుడు 15వ శతాబ్దికి చెందినవాడు అలాగే రచన ఏ టైం రచనలు భీమాంబిక మరయన పుత్రుడు